సార్ మీరు మీ ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యాజ్ అండ్రెడ్ వరకు అమ్మకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అంటే ఏం చెప్తారు? నేను పెద్ద గిఫ్ట్ ఏవి అమ్మకి ఇచ్చింది కాబట్టి గిఫ్ట్గా కాదు, కానీ అదే స్పెసిఫిక్గా నాకు ఏం గుర్తులేదు అమ్మ ఇది తీసుకోని. ఎందుకంటే అమ్మకి ఆవిడ ఎవరి దగ్గర తీసుకోదు అసలు యాక్చువల్గా. కారణం ఏంటంటే మా నాన్నగారు దగ్గర నుంచి వచ్చే ఏదైనా సరే చాలా డిమాండింగ్ తీసుకుంటుంది. మేము కొడుకుల దగ్గర ఎవరి దగ్గర తీసుకోదు ఆవిడ. ఒకవేళ ఇచ్చినా కూడా ఎందుకు రానా అని మ్యాక్సిమం రిజెక్ట్ చేస్తారు, ట్రై చేస్తారు ఈ రోజుకి కూడా. ఓకే, ఇప్పటికీ అన్నయ్య కళ్యాణ్ బాబు మెయిన్గా అసలు వాళ్ళిద్దరే అమ్మని చూసుకుంటారు. అమ్మకి ఎంత అవసరం ఏంటనేది ఇప్పటికీ అన్నయ్య కళ్యాణ్ బాబు ఇస్తుంటారు. పైగా ఇవన్నీ కాకుండా నాన్నగారి పెన్షన్ ఒకటి వస్తుంది ఆవిడకి, ఆ డబ్బు. అండ్ ఆవిడకి ఇప్పుడు ఉదరకు నాన్న ఉన్నప్పుడు వాళ్ళకి సపరేట్ హౌస్కు వచ్చేసి వాళ్ళు ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ ఏర్పాటు చేసి మేము దగ్గర ఉండేవాళ్ళం. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అమ్మ మా దగ్గర ఉంటుంది. సో దట్ అసలు ఏం ఖర్చు లేదు ఆవిడకి, అన్నీ అన్నయ్య చూస్తాడు. ఆవిడ ఆవిడ మెడికల్ కేర్ కానీ నర్సింగ్ కేర్ కానీ అన్నీ ఏం గిఫ్ట్ ఇచ్చినా తీసుకోదు. ఇవ్వకపోగా తీసుకోకపోగా ఎవ్రీ బర్త్డేకి ఆవిడే మాకు గిఫ్ట్లు ఇస్తుంటుంది ఇప్పటికి. టూ మచ్ అమ్మ ఈ ఏజ్లో గిఫ్ట్లు తీసుకోవడం చేస్తుంది ఆవిడ. ఇవ్వదు వాళ్ళ మా నాన్న పెన్షన్ డబ్బులు వస్తాయి దాచి పెడుతుంది. మా 5 మంది బర్త్డేలు మా పిల్లల బర్త్డేలు వచ్చినా పిలిచి ఏదో ఒకటి ఇస్తుంటుంది అనమాట. ఈజ్ హైలీ ఇండిపెండెంట్ ఉమ్మన్న. నాన్నగారు ఎలా కాలం చేశారు సార్? యాక్చువల్లీ అడగచ్చా మా అభ్యంతరం లేదంటే? నాన్నకి ఏం ఇష్యూ ఏం లేదు. ఆయన మియర్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ మూమెంట్, అలా కూర్చొని ఉండేవాళ్ళు. రిటైర్ అయ్యే ముందు వరకు టైగర్ ఆయన డిపార్ట్మెంట్లో బాగా పనిచేసేవాళ్ళు, మంచి స్పోర్ట్స్ మెన్ బాడీ. రిటైర్ అయిన తర్వాత మొబిలిటీ తగ్గించారు, సైకలాజికల్గా తిరగటం మానేశారు. దానివల్ల స్లో స్లోగా హెల్త్ డిటీరియర్ అయిపోయింది. డయాబెటీస్ కూడా ఉండటం వల్ల స్లోగా కదలకపోవటం వల్ల ఆయన 73 ఏళ్ళకి అంటే స్మోకింగ్ ఉండేది నాన్నగారికి. స్మోకింగ్ వల్ల ఏం నష్టం జరగల, దానికి ఏమి దురలవాట్లు కూడా ఒక స్మోకింగ్ తప్ప ఆల్కహాల్ కానీ ఏం లేదు. ల్యాక్ ఆఫ్ మొబిలిటీ, నాన్న కొంచెం నడుదునానంటే నడుస్తలేరా అనేవాడు పాపం కదిలేవాడు కాదు. అదే కారణం, చాలా న్యాచురల్ రీజన్స్తో చనిపోయాను. పెద్ద కారణం కూడా మాకు తెలియదు ఇప్పటికి. చాలా స్లోగా డిటీరియేట్ అయిపోయారు, మాకు తెలుస్తూ ఉండేది ఆయన డిటీరియేషన్. అలా డిటీరియేషన్ 1 ఫైన్ డే అయ్యి చనిపోయారు. అంటే ఒకరోజుకి ఆయన 5 డే అని రాగింది. ఒకరోజు ఆయన అలా సింపుల్గా అలా చాలా స్మూత్గా నిలిపోయారు ఆయన. గుడ్ మ్యాన్, ఆయన బాగా చూసుకున్నాడు మమ్మల్ని. చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు. ఫ్యామిలీ అంటే మోర్ ఆఫ్ ఎమోషనల్గా అయ్యాయి ఆ రోజుల్లో. మా నాన్నగారు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక వాళ్ళకి ఏం తెలిసే కాదు, పిల్లలు భార్య. ఆయన పడే కష్టాన్ని కానీ ఆయన పడే పెయిన్ కానీ ఎప్పుడు మాతో షేర్ చేసుకునేవాడు కాదు. బట్ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల ఆయన అడ్వెంచర్స్ షేర్ చేసేవాడు. చాలా డేర్ డెవిల్గా ఉండేవాడు. పెద్ద పెద్ద రౌడీస్ గుండాస్ వీళ్ళతోటి డైరెక్ట్ డైరెక్ట్ ఫైట్ తన్నటం పట్టుకుని రోడ్ల మీద తన్నేవాడు. జంజీర్ సినిమాలోనూ లేకపోతే సినిమాలో అమితాబ్ కొడుతున్నాడు, అలా కొట్టేవాడు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్. చాలా డేర్ డెవిల్, చాలా ధైర్యవంతుడు. ఆయన ధైర్యం అంటే చెప్పాలంటే ఈ ముందు నెక్స్ట్ ఏమవుతుంది చెప్పే ఈ నెక్స్ట్ స్టెప్కి ఏమి వస్తే ఏమైనా రిస్క్ అవుతుందనేది తెలియదు ఆయనకి. అన్నయ్యకి ఒక 30-40-50% ఆయన ధైర్యం వచ్చింది. కళ్యాణ్ బాబుకి 100% ఆయన ధైర్యం వచ్చింది. నాకైతే అంతరాల, నేను చాలా బ్యాలెన్స్డ్గా వర్కింగ్ భయిస్తుండేది. నేను కంట్రోల్ మీరు ఓపెన్ హార్ట్గా మాట్లాడుతుంటే ఓపెన్ చాలా మాట్లాడగలుగుతాను, కానీ బట్ ఆయనకున్న ధైర్యం నాకు లేదు. సో అలాగ మా నాన్నగారు ఇది ఇస్ నైస్. మా అమ్మకి అందుకనే ఎన్ని ఆయన ఎంత టఫ్గా ఉన్నా ఎంత కోపంగా ఉన్నా ఆయన గివెన్ డే హీఈస్ వెరీ అఫెక్షనేట్ టువర్డ్స్ మై మదర్. అలా ఉండే అమ్మ నుంచి మీకు వచ్చిన లక్షణం అంటే ఏం చెప్తారు సార్? జనరల్గా అమ్మ పోలిక అబ్బాయిలకి వస్తూ ఉంటుంది ఎక్కడో అక్కడ ఏదో రకంగా అంటారు కదా.
అమ్మ దగ్గర నుంచి మా అందరికి వచ్చింది అందరిని దగ్గర తీసుకోగలుగుతాం. రైట్, ఆ ప్రేమ పిల్లల్ని, మేము మా పిల్లల్ని చూసేది మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. యూజువల్గా పేరెంట్స్లో తండ్రి కొంచెం దూరంగా పెడతాడు పిల్లల్ని, తల్లి దగ్గర తీసుకుంటుంది. మాది రివర్స్, మా మిసెస్ అంటే బాగా దగ్గరికి తీసుకునేది మా అమ్మలాగా పిల్లల్ని. ఇప్పుడు కూడా నియర్గా ఇప్పుడు కూడా నా ఒళ్ళో కూర్చుంటుంది మాట్లాడుకోవడం అంటే అంటే అది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నది, నేర్చుకోవటం కదా అది అలవాటు అయిపోయింది అట్లా. సో షోయింగ్ ఎఫెక్షన్ ఆర్ ఫీలింగ్ ఎఫెక్షన్, సో అదొకటి, అదే మెయిన్ లవ్. మా అమ్మ దగ్గర నుంచి మా అందరం నేర్చుకుంది, మేము నేర్చుకుంది లవ్. మీరు పాప చేసిన యాడ్ భలే ఉంది సార్, తన ఏదో వంట చేస్తుంది కిచెన్లో, అమ్మ తిన్నావా ఇంకేమన్నా ఉందా అని చెప్పారు మీరంటారు. ఇట్ వాస్ సో న్యాచురల్. అసలు ఇంట్లో ఒక తండ్రి కూతురు సరదాగా చేస్తా బాగుంది సార్, అది కంట్రీ డిలైట్. అవును అవును, దట్స్ రియలీ నైస్ యాక్చువల్లీ. అదొకటి రీసెంట్గా అన్నయ్య గారిది ఇది కదా మన ఖుష్బు రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ ఎంత బాగుంది, చాలా బాగుంది. అసలు ప్రతి ఫ్యామిలీకి మనసుకి కనెక్ట్ అవుతుంది నిజంగా, అసలు చాలా బాగా అనిపించింది అది. దట్స్ రియలీ నైస్ సార్. అమ్మ చేతి నుంచి మీకు బాగా నచ్చే డిష్ అంటే ఏం చెప్తారు? అన్నీ బాగా వస్తుంది. నాన్ వెజిటేరియన్ అమ్మకి ఏమంటే నాన్న నాన్నగారు బాగా కార్నివోర్ డైట్, నాన్న ఎక్కువ అనిపించే వాళ్ళు. సో అమ్మ ఎంటైర్ ఎక్స్పర్టీస్ అంతా ఈ నాన్ వెజిటేరియన్ ఉంటాం. సో అన్నీ అన్నీ ఈ మా అమ్మ ఏది వండినా బ్రహ్మాండంగా తింటాం, ఇష్టం మాకు. షీఈస్ వెరీ గుడ్ ఇన్ మేకింగ్ ఫిష్ బిర్యానీస్, మటన్ ఈ బాగా చేసేది అమ్మ. మీరు మధ్య వీగన్ అయిపోయారు ఎందుకు? నేను కావాలని మానేశాను. అవునండి, జస్ట్ నిజానికి కూడా నేను లాస్ట్ టైం కలిసినప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా గ్లామర్గా ఉన్నాను సార్. అది మారి నాన్ వెజ్ మానేద్దామని మానేశాను. I don't like to have that.